ప్రత్యేకంగా ఉన్నాం కానీ బికాస్ ఐ నో ఈస్ డూయింగ్ వెరీ బిగ్ బాస్ తర్వాత మహేష్ కత్తికి చాలా పాపులారిటీ వచ్చిందా అంటే సార్ పీపుల్ హూ నోటిస్ మీ హ్యావ్ బికమ్ ఇంక్రీస్డ్ అందులో ఏమాత్రం పాలిటిక్స్లో కూడా ఫుట్ ప్రింట్ పడ్డారు అది నిజానికి నష్టం జరిగిందని అనుకున్నా కానీ లాభమే జరిగింది ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత నేను అన్న మాటలకి అనవసరపు విలువ ఇచ్చారేమో జనం అనుకున్నా కానీ బిగ్ బాస్ ద్వారా నాకు ఒక విలువ వచ్చిందని నేను మర్చిపోయా అది దానివల్ల ఏమైందంటే ఇప్పుడు నేను రివ్యూ ఏదన్నా చెబితే అంతకుముందు 100,000 మందో 200,000 మందో చూసేవాళ్ళు ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ 5 lakhs సో ఐ కుడ్ క్రియేట్ మై ఓన్ ఆడియన్స్ ఓకే అంతకుముందు సబ్జెక్ట్ చెప్పేవాడినా సబ్స్టెన్స్ చెప్పేవాడినా ఇదన్నీ పక్కన పెడితే ఓకే కేవలం ఫేస్ వాల్యూతో నా రివ్యూకి వచ్చి ఓకే నౌ హీఈస్ మేకింగ్ సెన్స్ అనుకునేవాళ్ళు పెరిగారు అఫ్కోర్స్ ఆ తర్వాత వచ్చిన కాంట్రవర్సీలు ఓన్లీ అన్ అడిషన్ యాక్చువల్లీ దట్ పుష్డ్ మీ ఇంటూ పాలిటిక్స్ ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవాలి నన్ను నేను రక్షించుకోవాలి అంటే ఐ గాట్ టు బీ బ్యాక్డ్ బై సమ్మన్ ఒక ఇండివిజువల్గా ఎంత ఫైట్ చేసినా కూడా ప్రతిరోజు యుద్ధము పోరాటం అంటే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళకి అయ్యే పని కాదు కాబట్టి నాకు ఏదో ఒక సాంతనో జగనో ఏదో ఉండాలి ఖచ్చితంగా కావాలి సో దట్ ఈస్ వాట్ ఈస్ పుష్డ్ మీ అండ్ అఫ్కోర్స్ ఇట్ కోయిన్సైడెడ్ అనుకోవాలి నాకు పొలిటికల్ అంబిషన్స్ ఉన్నా ఐడియాలజీ ఉన్నా కూడా సమయం సందర్భం రావాలి కదా ఆ సమయం సందర్భం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల నాకు వచ్చింది వాళ్ళకి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్ సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే బహుశా రాజకీయంగా నాకు పెద్ద అస్తిత్వం ఉండేది కాదు థ్యాంక్స్ టు దెమ్ మీకేమైంది బిగ్ బాస్ తర్వాత పాపులారిటీ పెరిగిందా తగ్గిందా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్